ಮುಂದೊಂದು ಅಕಾರ గట్టిగా కొట్టాలి అక్కడ ఓకే సార్ ఓకే పగల కొట్టండి సార్ గట్టిగా సార్ మీరు బయట రావాలి ఇప్పుడు ఓకే ఇది అయిన కొట్టండి సార్ కొట్టండి సార్ కొట్టండి సార్ మంత్రం నేను చెప్తాను మీరు కొట్టండి దేవత ఇంకొకసారి తీసుకోండి ఇంకొకసారి కొంచెం గట్టిగా వద్దు స్లోగా కొట్టండి చేయండి మళ్ళీ ఒకసారి పరివార అన్ని ఒకే చుట్టు పెంచండి సపరివారాది సుమన్ అక్కడే పెట్టండి అమ్మ అక్కడ పెట్టండి సార్ అన్ని తీసుకోండి అక్కడ పెట్టండి సార్ బలియరణ దేవత మాత్ర సన్నిహిత సంతు దానిపైన పసుపు ఇంద్రాది లోకపాలక దేవతాభ్యోన్మోన్మాసంతు బలేంగ్రన్నాది సంరక్షమానస్ శాంతికర్త పుష్టికర్త తుష్టికర్త కళ్యాణకర్త వరదోభవ అనేన బలిదానేన ఇంద్రాది లోకపాలక ప్రియత సార్ ఇప్పుడు రెండు ముక్కలు తీసుకోండి సార్ అది రెండు తీసుకోండి రెండు పీస్ తీసుకోండి అది వద్దండి తీసుకోండి రెండు తీసుకోండి కండి కొట్టుకోవాలి నీళ్ళు ఓకే సపరివారాది సుమన్ దేవత చేతిలో పెట్టుకోండి మీ అమ్మాయి ఇంకెవరు లేదు కదా ఈ అమ్మాయితో కలసం పట్టిస్తాం అది ఇచ్చేసాం ఫోటో ఇవ్వండి ఆయనకి ఆయనకి ఇవ్వండి ఆ ఫోటో సార్ ఇప్పుడు మీరు బయట రావాలి అలాగే రండి సార్ ఇక్కడ పెట్టేసి తీసుకో పర్లేదు
ఒక్క నిమిషం సంతోష్ గారు మీరు ముందు రండి. మీరు నమస్కారాంధ్ర భయా మేము పూలు తీసుకోండి అమ్మా. ఇక్కడ పెట్టండి, ఇక్కడ ప్రదక్షిణాకారంగా చేయాలి మీరు. ఓకే. ఓం అగ్నేయ నమో నమః జాత వేద సేమ సోద సేమ తీసుకోండి అమ్మా మీరు. ఓం అగ్నేయ నమో నమః ఎప్పుడు కూడా ఇది దీనిపైన పెట్టారని మన తర్వాత పెద్దలు అడుగుతారు. శ్రీ యజ్ఞేశ్వర దండం పెట్టుకోండి మధ్య. శ్రీ యజ్ఞేశ్వర ఒక పేపర్ టాల్ తీసుకోండి ఒక్కసారి తుడవండి. అలా వేయండి. ఎవరు ఫోటో ఫోటో ఉంది 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 తర్వాత ఉంది తర్వాత ఉంది. ఓకే ఆయిల్ పెట్టండి. ఓకే ఆన్ అయిందా? కనపడట్లేదు. క్షీరమాలక్ష్మీ నమో నమః నమస్కారాంధ్ర భయామే. అక్కడ అరటి పండ్లు తీసుకోండి సరే. అది లక్ష్మీ నమో నమః నమస్కారాన్న ఇంకొకటి ఇవ్వండి ఉంటే. నమో నమస్కారాన్ సర్పయామే చాలండి. ఇప్పుడు జగత పితరో వందే భారతీ పరమేశ్వరో మాతామహ నమస్కారాన్ని సర్పయామే. అక్కడి నుంచి మాకు కూడా ఒక నమస్కారం చేయండి. తిరగండి సార్. జగత పితరో వందే భారతీ పరమేశ్వరో చాలండి. ఇప్పుడు కూర్చోండి. నమస్కారాన్ని సమర్పయామే. ఓం విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః. ఓం కేశవాయ నమః స్వాహ. చెప్పండి మీరిద్దరు. కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాఘవాయ స్వాహ. మీరు చక్కగా కరెక్ట్ గా కూర్చోండి. సుఖాసనంగా మీకు ఈజీగా ఉందా? తాగండి. మూడు సార్లు తాగండి. నారాయణాయ స్వాహ. చెప్పండి. మాఘవాయ స్వాహ. తాగండి. గో నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. చేయండి సార్. ఓం కూర్చో అక్కడ. శాంతిరస్తు పుష్టిరస్తు ఇక్కడ ఒకటే నాలుగు కార్నర్కి వేయండి. తర్వాత అన్ని రూమ్ లోపల కూర్చోండి. మనసులు కొంచెం వంగి వేయండి. ఓకే మళ్ళీ మీరే క్లీన్ చేసుకోవాలి. మీరు ఎక్కడ పూజ చేస్తా ఉంటే అక్కడే. ఓకే. ఓం సపరివారాది శ్రీమన్ దేవతాభ్యో నమో నమః. గంధం ద్రవయామి. ఓం హరిద్రా కుంకుమ ఋణంబు శమాలికామృగ దృక్షి మాత్రే మాతల గంధాది పూజా ద్రవయామి. మీ పీఠం పని చేసుకోండి. ఓం ఆదిత్యాది శ్రీకృతాభ్యో నమో నమః. పశ్చిమాయాది శ్రీకృతాభ్యో నమః. వారుగ్యాది శ్రీకృతాభ్యో నమో నమః. కుబేరాది శ్రీకృతాభ్యో నమః. ఈశాన్యాది శ్రీకృతాభ్యో నమః. పైన మూర్ధాది శ్రీకృతాభ్యో నమః. కిందాదరాయాది శ్రీకృతాభ్యో నమః. ఇలా చేయండి. అవాంతరాయాది శ్రీకృతాభ్యో నమో నమః. కూర్చోండి. ఓం నమస్కారాన్ని సమర్పించండి. ఇక్కడ ఒక్కటే నాలుగు కార్నర్కి వేయండి. తర్వాత అన్ని రూమ్ లోపల కూర్చోండి. ఓకే.
కొంచెం వంగి వేయండి. ఓకే మరి మీరే క్లీన్ చేసుకోవాలి కదా. మీరు ఎక్కడ పూజ చేస్తా ఉంటే అక్కడే ఓకే. సపరివారాది శ్రీమన్ దేవతాభ్యో నమో నమః. గంధం ద్రవయామి శ్రీవతాభ్యోర్మోన్మహ కూర్చండి. దక్షిణ దిగ్భాగే అడక్యదాన్య సోమరంగారద్రాదేవతామాలాయామి. బుధాయ నమః. బుధం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యామరదరం పీతక్షత్ర ప్రజాపతి ఆత్మకం వాస్తు పురుషం ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి నమో. తర్వాత నేను చేతులు అక్షంతులు కూలు పెట్టుకుని సంకల్పం చెప్పుకుంటాను. సంకల్పం ఏమొస్తుంది? సంకల్పం మనం అన్ని చెప్పుకుంటాం. ఏమంటే ఈ రోజు మనం ఎక్కడ ఉంటామో ఇవన్నీ చెప్పుకోండి. ఓకే, దీనికి సంకల్పం అనే పేరు. ఓకే, సంకల్పములు ఇంకా రహస్యం చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే, సంకల్పం అంటే ఇక్కడ ఉండే ఈ సృష్టి ఉంది కదా, ఇవంతా ఎలా ఉంది అని చెప్పడం కూడా ఉంది దాంట్లో. ఓకే, కానీ ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు నీకు. నేను కూడా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఆద్య బ్రహ్మణ అనే ఒక్క పదానికి అర్థం చాలా ఉంది. ఆద్య అంటే ఎవరు? మొదట ఉండేవాడు ఎవరు? సూర్యుడు కదా. బ్రహ్మడు ఇలా చెప్పారు కదా. ప్రహార్దే అంటే బ్రహ్మనికి ఆయుస్సు 100 ఇయర్స్. ఓకే, మనం 100 ఇయర్స్ కాదు. ఓకే, ఆయనకి 100 ఇయర్స్ అంటే 224,00,000 కోట్లు వర్షాలు వస్తాయి. ఓకే, ఆయనకే 100 ఇయర్స్. ఓకే, ఇలాగే చక్రాలు తిరుగుతా వస్తుంది. ఓకే, ద్వితీయ ప్రహార్దే శ్వేత, ఆయనకి రాత్రి అయితే మళ్ళీ సృష్టి ఉండదు, ఏముండదు. ఓకే, అప్పుడు ప్రళయం అని చెప్తాం కదా, అప్పుడు లీనంగా ఉంటుంది, ఏముండదు. అదే అలాగే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఆద్య బ్రహ్మడు ఎంత పెద్దవాడు, ఆయన వయస్సు ఎంత ఉంది, మరి మనం ఎంత చిన్నవాడు అని రోజు తలుచుకోవాలి. మనం అహంకార పడిపోయి ఇలా చేయడానికి ఉండదు అని చెప్పేసి ఇది చెప్పుకోవడం. ఏం చెప్పుకోవడం? సంకల్పం చెప్పుకోవడం. సంకల్పం ఇవన్నీ చెప్పుకుంటాను. మళ్ళీ చూడండి ఎంత పెద్దగా ఉంది, విశాలమైన ప్రదేశం ఉంది కదా. చెప్పారు నవ సహస్ర యోజన విస్తీర్ణ భూమండలి అని చెప్పారు. నవ సహస్ర యోజనం ఉందంటే ఈ భూమి. ఓకే, ఎందుకు ఋషులు చెప్పారు? ఓకే, దశ నవఖండాత్మకే, దాంట్లో నవఖండంగా విభాగం చేశారు. నవఖండ అంటే మీకు తెలుసు కదా, కాంటినెంట్స్ అలా చెప్పుకుంటాం. 9 ఖండాల్లాగా విభాగించారు. ఓకే, అది ఏం పేరండి? కుషాక్రోమ జంబు బ్లక్వ ఇలాంటి పేర్లు. మళ్ళీ మీరు ఇంగ్లీష్ ఏం చెప్పుకుంటారండి? అమెరికా ఖండము, ఏషియా ఖండము, పసిఫిక్ చాలా ఉంది అట్లాంటి ఇలా ఖండాలు. వాస్తు శాక్తి హోమం చేసుకుంటాను, మళ్ళీ తర్వాత గణపతి హోమం చేపించుకుంటాను, మళ్ళీ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను అని చెప్పుకున్నారు. ఇవన్నీ నిర్విఘ్నంగా సమకూరాలా, దాంట్లో అన్ని చెప్తారు. ఇక్కడ ఏదైనా దోషాలు ఉంటే
అవన్నీ నివృత్తి చేసేసి స్వామి ఎక్కడ ఉద్యోగం వ్యాపారం చేస్తున్నా అన్ని మంచి జరగాల పిల్లలకి ఆయుష్ సద్విద్య సద్విర్య జరగాల ఇవన్నీ చెప్పుకున్నారు మీరు తర్వాత ఇక్కడ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే అవన్నీ నివృత్తి చేయండి స్వామి అని చెప్పుకున్నారు కదా ఇవన్నీ చెప్పుకున్నారు दक्षिण विभागे अड़क्यधान्यस्वरंगारग्रादेवतामालायामे बुधाय नमः बुधं वीतवर्णं वीतगन्धं वीतपुष्पं वीतमाल्यामृतरं वीतक्षत्र दक्षिणे प्रजापते आत्मकम् वास्तु पुरुषम् आवाहयामे स्थापयामे पूजयामे नमस्करोमि नमो